అందరికీ జయభీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇప్పుడు మనం మహాసేన మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని నియోజకవర్గాల్లో ఏం జరగబోతుంది అనేది గ్రౌండ్ రిపోర్ట్ మా యాంగిల్లో మీకు తెలియజేయాలనుకుంటున్నాను. వీడియో చూసిన వెంటనే లైక్ కామెంట్ షేర్ చేయడం ద్వారా ఇది అందరికీ తెలియజేయండి. ఏమంటే అనపర్తి, ఈ సీటు కొంచెం మెత్తని సీట్. ఇది జనరల్గా ఇద్దరు రెడ్లే, ఇద్దరు పవర్ఫుల్ రెడ్లే, మళ్ళీ మామూలు రెడ్లు కాదు, ఇద్దరు కూడా పవర్ఫుల్ రెడ్లే. రామకృష్ణారెడ్డి గారు, నువ్వు సత్య సూర్యనారాయణ రెడ్డి గారా? అయితే ఇక్కడ మనం ఒక్క విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలండి. ఇక్కడైతే రామకృష్ణారెడ్డి గారి గెలుపు ఆల్మోస్ట్ కన్ఫర్మ్, టీడీపీ రామకృష్ణారెడ్డి గారిది. కానీ అక్కడున్న పరిస్థితులు చూస్తే అక్కడ రెడ్డి సామాజికవర్గం ఎక్కువ ఉందండి. అనపర్తిలో రెడ్లు ఎక్కువ, అనపర్తి నియోజకవర్గంలోనే రెడ్లు ఎక్కువ. ఆటోమేటిక్గానే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కాబట్టి మా పార్టీ ఇది అని ఓన్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. లాస్ట్ టైం ఈయన డాక్టర్ గారు చాలా పెద్ద మెజార్టీతో ఎక్కిశాడు, చాలా పెద్ద మెజార్టీ. అంటే లాస్ట్ టైం టీడీపీ జనసేనకు వచ్చిన ఓట్ల కన్నా కూడా ఈయనకి ఎక్కువ ఓట్లు వచ్చాయి, రెండు పార్టీల కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈయన మీద విపరీతమైన సానుభూతి క్రియేట్ అయిపోయి కొన్ని సందర్భాలు జరిగాయి. ఏంటంటే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేనంటాం, అదే టికెట్ని బీజేపీ కావాలని కోరుకుంటాం, ఈయన టికెట్ లేకపోయినా ఫ్యామిలీతో బయటకు వచ్చి నేను ఇండిపెండెంట్గా పొడి చేస్తాను, నా కార్యకర్తలు నేను అండగా ఉండాలి, ఈ టైప్ ఆఫ్ ఆ సందర్భాలు కొన్ని జరగడంతో ఆ మొత్తం నియోజకవర్గంలో ఆయన మీద విపరీతమైన సెంటిమెంట్ పెరిగిపోయింది. సెంటిమెంట్ పెరిగి రామకృష్ణారెడ్డి గారికి వెళ్ళడానికి ఎడ్జ్ వచ్చేసింది. అయితే ఆయన దగ్గర ఉన్న ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఆయన కమలం గుర్తుమే పొడి చేస్తాడు. చాలామందికి ఆ గుర్తుకు ఓటేయడం అలవాట్లేదు ఇక్కడ. అదొక్కటి మాత్రం ఆయనకున్న నెగిటివ్ పాయింట్ ఏది, ఈయన విషయంకి వస్తే రెడ్లందరూ ఆటోమేటిక్గా ఈయనకి వేయాలని అనుకుంటారు. తెలుగుదేశంలోనూ రెడ్లున్నా కూడా మెజారిటీ రెడ్లు వైసీపీలోనే ఉంటారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కొంచెం ఫైట్ టఫ్గా ఉండే అవకాశం కూడా ఉందండి. వన్ సైడ్ గెలిచేసే పరిస్థితి అయితే లేదు. ఏది కూటమి పొత్తులో ఉన్నా సరే ఈ అనపర్తి సీటు మాత్రం వన్ సైడ్ అయ్యే పరిస్థితి అయితే లేదు. దెబ్బ కొట్టదు అందరికీ, దెబ్బ కొట్టదని చెప్పడానికి నువ్వు కావాలా రాజేష్ అని అడగొచ్చు మీరు. అంటే రామకృష్ణారెడ్డి గారిని ఎక్కడానికి అవకాశం ఎంతో కొంత ఉందని చెప్పాలి ఇక. ఏమంటే అది